నమస్తే రైతులందరికీ. ఈ తోట వచ్చేసి ఏదైన పంచాయతీది, కాలవపల్లి పంచాయతీ. కాలవపల్లి పంచాయతీ. ఊరి పేరు? బాలాలపల్లి. బాలాలపల్లి పంచాయతీ. చుట్టూ కొండలు, 40 డిగ్రీల ఎండ, కమిలిపోతాను లోపల తోటలోకి వస్తాంటే. అయినా ఈ సీజన్కి కూడా మా రైతు బ్రహ్మాండంగా తోట తీసినాడు. కొన్నిసార్లు చెడిపోయినాడు, కొన్నిసార్లు బాగుపోయినాడు. టోటల్గా టమోటా కంటే గొప్ప పంటలు ఏవి లేవు అనుకుంటే వాళ్ళ అమ్మ అట్లా పంటది. ఏ విధంగా సాగు చేసినాడు, ఏం చేసినాడు అనే విషయాలు కనుక్కుందాం. ఆ గుట్ల చెక్కి తావు రాలిపోతాను అన్నీ మాకు, కానీ తోట మాత్రం బీభత్సంగా తీసినాడు. చూద్దాం ఏ విధంగా పంట సాగు చేసినాడు. థ్యాంక్ యూ. నా నమస్తే రైతులందరికీ. ఇది ఏప్రిల్ ఎండింగ్, చుట్టూ కొండలు, మనుషులైతే కాలిపోతాం ఈ కొండలకి. అయినా కూడా ఈ ఎండకు వచ్చేసి పచ్చిమిర్చి బ్రహ్మాండంగా తీసినాడు మా రైతు. ఎన్ని ఎకరాలు మొత్తము? 4 ఎకరాలు. 4 ఎకరాలు సీడ్ అదినా? అసాట్ వన్. అసాట్ వన్. అసాట్ వన్ పగిరి ఆడిదస్. పగిరి నేనే పోపించింటే. గింజలు ఆడిదస్. ఆనడపూర్ల. అది ఎన్ని గ్రాములు ప్యాకెట్? కాస్ట్? 10 గ్రాములు. 750. 750 రూపాయలు. ఒక ప్యాకెట్కి ఎన్ని మొక్కలు పడతాయి? 1400 వచ్చింది. 1400. మనకి ఎకరాకి ఎన్ని మొక్కలు వస్తాయి యావరేజ్గా? యావరేజ్గా 12,000 నాటినాం. స్పేసింగ్? బెడ్కు బెడ్కు 4.5 అడుగు. మొక్కకి మొక్కకి? అడుగు అడుగు. సో 4 ఎకరాలకు కానీ ఎన్ని ప్యాకెట్లు యావరేజ్? నేను పోసేది 30 ప్యాకెట్లు పోసింటే ఏరే వాళ్ళకి మళ్ళీ 2 ఎకరాలకు ఇచ్చిన. 2 ఎకరాలకు ఇచ్చినారా? ఈ పచ్చిమిర్చి అనేది ఈ ఎండకు ఈ మాత్రం పంట అంటే దిష్టే తగులుతుంది. ఏ విధంగా సాగు చేసినారు? మామూలుగా ఇప్పుడు పచ్చిమిర్చి మీరు ఒక్కరైనా బయట ఇంకెవరైనా పెడతారా? మీ బయట అందరూ పెడతారు. మా అన్న తమ్ముడు నేను మాత్రము ఇప్పటికి మా అన్న నేను 8 నుండి పెడతాను. కంటిన్యూ ఈ సీజన్లో చలికాలం వచ్చి టమాటా, ఇది ఎండాకాలం వచ్చి మిరప. ఏరే పంట జోలి ఫిక్స్. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట? ఎన్ని రోజులకు కటింగ్ వస్తుంది? ఫస్ట్ 20 రోజుల నుంచి 25 రోజుల కటింగ్ పడుతుంది. ఫస్ట్ కటింగ్ వచ్చి 80 రోజులు పడుతుంది. ఫస్ట్ కటింగ్ 80 రోజులు. 80 రోజులు పడుతుంది. మళ్ళీ 20 రోజులు గ్యాప్ కటింగ్. కటింగ్ 20 రోజులు వస్తుంది? 20 రోజులు వస్తుంది. 20 రోజులు ఓ కటింగ్. ఓ కటింగ్. ఓ అమ్మా. ఇప్పుడు సీడ్ కంపెనీ తయారు చేసిన వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళు ఎంత టన్నేజ్ ఇచ్చినారు ఒక ఎకరాకు? మనం ఈ 12,000 పైకి మనము బయట వాళ్ళు అయితే ఎకరాకు 2 టన్నులు కూడా తీసాను. మనము 38 టన్నులు తీసినాము 4 ఎకరాలకు. 4 ఎకరాలకు 38 టన్నులు అంటే దాదాపుగా ఎకరాకు వచ్చేసి 9 టన్నులు. 9 టన్నులు గొప్ప పంట. గొప్ప పంట. ఇది ఓన్లీ పచ్చిమిర్చినేనా, వదిలేసి ఎండు మిర్చి కూడా? లేదు, ఎండు మిర్చిలే. మనం ఓన్లీ పచ్చిమిర్చినే. ఓన్లీ పచ్చిమిర్చి. మార్కెటింగ్ అంతా ఎక్కడ? అనంతపురే. అనంతపూరు, ఇది వరంగల్, విజయవాడ. ఎవరు వస్తే వాళ్ళకి ఇక్కడ ఓడైన కాయంలే. పార్టీలు ఇక్కడ వస్తారు? పార్టీలు ఇక్కడ వస్తారు. మన దగ్గర మనం ఎప్పుడు పోం. ఎప్పుడు కూడా? ఎప్పుడు కూడా. అంటే మార్కెట్ డౌన్ అయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ రేట్ అయినా మనకు రెగ్యులర్ గ్యారెంటీలు ఉన్నారు. రూపాయి టాట్లు వేసుకొని వెళ్ళిపోతారు. అంతే అంతే. ఇప్పుడు టమోటాలు అయితే ఒక లేడీ తోటలోకి వస్తే ఒక 15 బాక్సులు, 20 బాక్సులు ఇవన్నీ పెరుగుతారు లేడీ లోపల? 70 కేలు పెరుగుతారు. 70 కేలు. 70 కేలు పెరుగుతారు. మనము అంటే వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతారు కాబట్టి మనకి ఏం సంబంధం లేబర్ సమస్య మనకి ఇక్కడ దండిగా వస్తారు. మనకు 150 మంది, 200 మంది వస్తారు. ప్రతి 25 రోజులకు కటింగ్ అంటే 4 ఎకరాలకు ఎంత మాత్రం వేస్తావు? ఇప్పుడు మనము మొన్న వచ్చి 38 టన్నులు అయినాయి. 140,000 కూలీ వాళ్ళకి అయింది. మొత్తం తొగింది, కాయలు పెరిగింది మొత్తం. అర్థం కాల మళ్ళీ మనకు కటింగ్ వచ్చి 38 టన్నులు అయినాయి. ఒక కటింగ్కే? ఒక కటింగ్కే. 4 ఎకరాలు? 4 ఎకరాలకు. ఇప్పుడు మనకు కూలీలకు వచ్చి కాయలు పెరికేండి వాళ్ళకి వచ్చి 127,000 అయింది. ఎంతమంది వచ్చిండ్రా? 600 మంది అయినారు. 600 మంది ఒకటే రోజు? 6 రోజులు. 6 రోజులు. 6 రోజులు 600 డైలీ 600 మంది? రోజు 100 మంది లెక్క. రోజు 100 మంది కూలీలు, 6 రోజులు 600 మంది, కూలీలు అంతా 250. 250 రూపాయలతో మొత్తం పేమెంట్ అంతా? పేమెంట్ రేట్ డౌన్. 22 ఇచ్చినామా, 9 లక్షలు వచ్చింది. 9 లక్షలు వచ్చింది. కూలీలకు పేమెంట్ అంతా 1.5 అయిపోయింది? 1.5 అయింది. ప్రతిరోజు 8 టన్నులు పడతాను. ఇప్పుడు డైలీ 100 మంది వస్తే రోజు 8 టన్నులు కోసం? 8 టన్నులు. 4 ఎకరాలే? 4 ఎకరాలనే. ఆ రోజు అంతా ఆ మధ్య పోతారు. అంతే మొనాలు వాళ్ళు దాటుకున్న ఫస్ట్ కటింగ్ అయితే అంతే పోయినారు. అంతే. తలా మొదలు ఒక ఎకరాకు మీరు దిగింది హైయెస్ట్ ఈల్డింగ్ దిగుబడి ఒక ఎకరాకు తలా మొదలు లాస్ట్ వరక ఏమన్నా కౌంటింగ్ చేయండి? బాగా చేస్తాను అన్న. విపరీతమైన కాపు కాగింది కూడా. మనకు ఒక కటింగ్ కటింగ్ 25 రోజులు అంటే ఒక 4 ఎకరాలు కటింగ్ ఎంత రోజులు పడుతుందా? 6 రోజులు పడుతుందా? 6 రోజులు. ఒక కటింగ్ 37 టన్నులు హైయెస్ట్ మీ రికార్డు? రికార్డు. మళ్ళీ 25 రోజులు కటింగ్ ఉంటుందా? ఉంటుంది. ఆ లెక్కన ఎకరాకి ఎంత దిగుబడి ఇది?
మనము దీనికి ఎరువులు దండిగా వేస్తాము. ఇప్పుడు 40 మూటలు ఎరువు వేసినాము, ఇప్పుడు మళ్ళా 15 రోజులకంతా కటింగ్ వచ్చేస్తుంది. ఈ కాయ అంతా 15 రోజులకంతా కటింగ్ వచ్చేస్తుంది. అట్లా ఎన్ని కటింగ్లు పడతాయి? రేటు 10-15 రూపాయలకు వచ్చే వరకు పెరుగుతా, 12 రూపాయలకు వచ్చే వరకు కూడా పెరుగుతా. మళ్ళా రేటు పోరా డౌన్ అయిపోయింది అంటేనే వదిలేసేయడం అంతే. ఓకే ఓకేనా. అట్లా ఎన్ని కటింగ్ చేయొచ్చు? 20 రోజులకు కటింగ్ పెట్టుకున్నా కూడా ఒక 10 కటింగ్ల వరకు పెరుగుతాం. 10 చేయొచ్చు అంటే మంచి రేట్ ఉంటే ప్రతిసారి 30 టన్నులు ఈజీ పికచ్చు. అప్ అండ్ డౌన్. ఇప్పుడు మన కోత తక్కువైంది, 10 టన్నులు అయింది. ఈ కోత మళ్ళా మన ముందు కోతకి అన్ని అవుతుంది. మార్కెటింగ్ సమస్యలు అయితే ఏం లేవు? ఏం లేవు. మీరు చెన్నై పోయేదో పోయేదో ఏంది లేదు, అంత టెన్షన్ లేదు. ఎంతమంది పార్టీలు వస్తారు ఇక్కడికి మన దగ్గరికి? ఒక 5 మంది 6 మంది ఉన్నారనా వ్యాపారస్తులు, వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు. టెన్షన్ లేని పని. టెన్షన్ లేని పని. ప్రత్యేకించి ఎకరాకి ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసినారు కదా పంట, 4 ఎకరాలు ఇంతకుముందు సీజన్లో తలామూలు తోట అయిపోయేంత వరకు ఎంత టన్ ఇచ్చబడి ఉంటుంది? అదైతే లెక్క ఇలా లెక్కలేము, చేస్తా ఉంటాం అంతే. ప్రత్యేకించి ఇంత టన్ చేసు అది అవసరం. కేజీ 10 రూపాయలు 12 రూపాయలు వరకు వచ్చేంత వరకు తోట మెయింటైన్ చేస్తాం. ఇంకా అటు నుంచి డౌన్ అయిపోయిందంటే తోట పీకేస్తాం. ఓన్లీ సమ్మర్ అంతా పచ్చిమిర్చి అంతే, మిగతా కాలం అంతా టమాటా. సంవత్సరానికి ఎన్ని పంటలు? చలికాలం వచ్చి 3 అదనులు టమాటా వేస్తా మామూలుగా, 3-4 అదనులు. ఇప్పుడు కూడా 1 ఎకరా టమాటా ఉంది. గోవిందన్న మండికి వేస్తా కేజీ బయట పోయేదిలే. మన కూడా ఇప్పుడు 6 కోతలు పన్నాయి, 6 కోతలు కూడా టాపే అమ్మినాడు. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ లో ఇది మంచి దిగుబడేనా? ఇంతకు మించి పర్వాలేదనా? అన్ని పంటలు పోలిస్తే అందరూ చేయలేరు, కష్టము ఉంటుంది, దేవుడు లాస్ ఉండదు. పెట్టుబడి అంత? పెట్టుబడి ఇప్పుడు 8 లక్షల వరకు వచ్చింది. ఏం 4 ఎకరాలకు టమాటాలు అమ్మిదే అంటే అందరికి ఇంతేనా, నీకు మాత్రమే ఇందా? అంటే మందులు ఎక్కువ, మందులు స్ప్రే మందులు ఎక్కువ కాబట్టి అట్లా. ఓకేనా. నర్సరీలు ఎంత పడుతుంది పగిలిది కొనాలంటే? 1-20 విశాలు. మనం సీడ్ తెప్పించుకొని పోపించుకుంటే మనకు కూడా రూపాయి పడిపోతాను. రూపాయి పడిపోతుంది వాళ్ళకి సాకింది అంతా. 2 లక్షలు లేని పంట ఫస్ట్ కటింగ్ పచ్చిమిర్చి తేలాం. ఎకరాకు 2 లక్షలు ఈజీ కావాలి. కానీ కావాలి. దేనికి అంత ఖర్చు వస్తుంది? మందులు సీడ్ కాస్ట్ కాకుండా, సీడ్ కాస్ట్ కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకు మందులు ఎక్కువ, అన్ని కాస్ట్లీ మందులే కొట్టాలా. ఏమని మాత్రం కొద్దిగా మారినా కూడా మొడత వచ్చేస్తుంది అంతే, తెలుసు పడిపోతుంది. ఏంటి పనికిరాదు మళ్ళీ టమాటోలు అమ్మ ఏం ఈజీ అనుకుంటుంది చూసి? లేదు లేదు లేదు, చాలా కష్టం. కూలోళ్ళ సమస్య ఎక్కువ ఉంది. కూలోళ్ళ సమస్య ఎక్కువే. మీ కూలోళ్ళు అందుబాటులో ఉన్నారు కాబట్టి సరిపోయా? ఇప్పుడు అనుకున్న టైం కూలోళ్ళు దొరకపోతే పంట పరిస్థితి ఏమి? కూలోళ్ళు మాకు 1000 మంది వస్తారు నా మీకు బయట ఎవరైనా కొత్త వాళ్ళు దొరకలేదు. దొరకని పరిస్థితి మనకు నెగ్లర్ కోత ఉండాలంటే మళ్ళా ఏరే మార్గం పోయే పని ఉండదు. కోత అయిపోయే వరకు మొదలు చేసినాం అనుకో, కోత అయిపోయే వరకు కంటిన్యూగా వస్తారు. 2 రోజులు లేట్ అయితే పంట ఏమైనా చెడిపోతుంది? ఏం కాదనా, ఆడోటి దారగాయలు వస్తాయంటే ఏమీ కాదు. ఏమీ కాదు. ఓకేనా. బాధ వేసినావు పంట. ఈ ఎండకు ఈ సెగలకు కూడా గొప్ప పంట ఇది. స్ప్రేయింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది? 25,000 నుంచి 28,000 వరకు వస్తుంది స్ప్రేయింగ్ నాకు 4 ఎకరాలకు. 25,000 నుంచి 27,000 బాబా. మందులు అంతేడా? కొక్కడికి రా సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి అంత ఈజీ పంట అయితే కాదు. నేను ఇంకా 50,000 కాదు. స్పేసింగ్ ఇంత ఫిక్స్ అయితే తక్కువ పెట్టుకుంటారు, మనకు సరిపోదు. మనం సతాలు ఎక్కువ పెడతాం కాబట్టి ఈ కటింగ్ కాకుండా ఇప్పుడు కొన్ని తోలు దాగా ఉండదు, పెద్దదైపోతుంది చెట్టు. పెద్దదైపోతుంది. ఇప్పుడు ఇదే పంట చలికాలం అట్లా ఏమైనా క్లైమేట్ రేట్లు అనుకోలేంచు దగ్గర అయితే ఇప్పుడు అనంతపురం వాళ్ళకైతే వాళ్ళు ఏదో రేటు యా రేట్ అనగానే పెరిగేసి అనుకూలిస్తే మనం ఈ సీజన్ లో మాత్రం పెడతాం. మల్చింగ్ ఎందుకు వెళ్ళా మీరు? మల్చింగ్ వేసే పంట కాదని ఇది, ఎరువులు చాలవు సతవ. మల్చింగ్ వేసి కుదరదు. ఒక లీటర్ కొత్తది. నీళ్ళ సమస్య అయితే లేదు? నీళ్ళ సమస్య 4 బోర్లు దీనికి. 4 బోర్లు 4 ఎకరాలకు చంపుతాను. మంచి కటింగ్ అంటే 38 టన్నులు హైయెస్ట్ నువ్వు పీకండి. అది 1 వారం రోజుల టైము, డైలీ 100 మంది కూలోళ్ళు, ఒక కటింగ్ 4 ఎకరాలు.
అట్లా ఎన్ని చేయొచ్చు అంటే మాక్సిమం ఎన్ని నెలలన్నా చేయొచ్చా? చేయొచ్చు, మనకు రేట్లు ఉన్నాయి అనుకో, మెయింటైన్ చేసి మెయింటైన్ చేసుకుంటా ఉండొచ్చు. ప్రతిసారి అదే అనేది అయితే రాదు, రాదు హెచ్చుతగ్గులు అప్ అండ్ డౌన్ ఆడుతుంది, అప్ అండ్ డౌన్ ఒక కోత ఎక్కువ పడుతుంది, కోత తక్కువ పడుతుంది. తలా మోదులు ఎంత తగ్గింది అనేది నీకు ఐడియా లేదు? ఐడియా లేదు, ప్రత్యేకించి లెక్కలు లేవు. సేద్యం చేయాలంటే చేస్తాను, చేస్తాను అంతే. ఓకేనా, అదే మరి ఎండు మిర్చి కిందకి అయిపోయింది, అది నీళ్ళు ఎక్కువ అయిపోయి డౌన్ అయిపోయి నీళ్ళు బాగా అట్లా పంచెట్ అయింది. ఎండు మిర్చి మారింది ఎట్లా? లేదు లేదు, చెట్లే చచ్చిపోయినాయి, చెట్లే చచ్చిపోయినాయి. అంటే నీళ్ళు ఎక్కువ పారితే అట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది. ఊటు పట్టింది అది, భూమి వల్ల అట్లా వచ్చింది. ఊటు అంటే సౌట భూమి కాదు, కాదు మామూలు భూమి, తగ్గుంది కాబట్టి ఇది నీళ్ళు 24 hours పోయి అట్లా అయిపోయింది. నీళ్ళు ఎక్కువ పోతే కష్టమే, కష్టమే, లిమిటెడ్ గా పోవాలి. ఏం కాదు, నీళ్ళు ఎంత పోయినా అది భూమి అట్లాడది, ఆ భూమి కొత్త భూమి. మామూలుగా పచ్చిమిర్చిలు రకాలు ఉంటాయి కదా, మన ఇళ్ళు చూద్దాం అనుకుంటే ఎండు మిర్చిలకు మారిపోతాయి అట్లాంటివి చాలా ఉన్నాయి. ఆకాశ్ ఉంది, నర్మదా ఉంది, ఈఎన్ఆర్ ఉంది, చాలా ఉన్నాయి. మనం ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము? ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ. ఇంకా అట్లానే మనం ఇదే వాడుతున్నాము. 8 ఏళ్ళ నుంచి సేద్యం పచ్చిమిర్చిలో. నువ్వు ఏదైనా ఘోరంగా చెడిపోయిన సందర్భము, చెడిపోయిన రోజులు ఉన్నాయి. ముందు సంవత్సరం అయితే బాగా అమ్మింది. ఎంత మాత్రం కేజీ హైయెస్ట్? 74 రూపాయలు అమ్మినాడు. 74 రూపాయలు హైయెస్ట్ అమ్మినాం మనం. తలా మొదలునా ఫస్ట్ కటింగ్ కాకుండా మళ్ళా 3 కటింగ్లు అట్లా అమ్మినాం. 3-4 కటింగ్లు 6-8 అమ్మినాం. ఎంత మాత్రం లాస్ట్ ఇయర్ వర్కౌట్ అయింది? పర్వాలేనా, దేవుడు అయితే మనకేమో కష్టం ధైర్యంతో ఇచ్చినాడు. యావరేజ్ కోతకు 15-12-16 లక్షలు కోతకి, 12-13 లక్షలు వచ్చింది మనకు కోతకి. ఇప్పుడు స్పాట్ క్యాష్ వ్యాపారులను మోసం చేసేది? ఏ మనకు మోసం చేసినలా, మనకు స్పాట్ క్యాష్ కాకనే 2-3 రోజుల్లో మన లెక్క మనకు ఫోన్పే చేస్తారు. ఎత్తపి వాళ్ళని హ్యాండ్ ఇస్తే? లేదు లేదు లేదు, మనం అట్లా వాళ్ళకేమో ఎవడన్నా మనకు తెలియని వాడు రూపాయి ఎక్కువ అన్నా కూడా లేవు కాయలు అని చెప్తాం. అంతే అంతే, మనం తెలిసిన వాళ్ళకే ఇస్తాం. తలా మొదలు లాస్ట్ ఇయర్ పంట అంత అయిపోయాక ఎంత మాత్రం చేతికొచ్చా? నిరుడు అయితే బాగా వచ్చిందినా, దిగుబడి మనకు కూడా ఒక 30-40 లక్షలు మిగిలింది. ఈ తూరు ఇంకా ఏం లే, ఇంకా వీటింటే ఏమన్నా దేవుడు. ఇప్పుడు ఎన్ని కటింగ్లు పడినాయి? ఇప్పుడు 2 కటింగ్లు పడింది. ఎంత మాత్రం కేజీ అమ్మినావు? ఫస్ట్ కటింగ్ 22 అమ్మినా. ఏంది, ఎంత టన్ అయితే వచ్చింది? 37 టన్లు అయింది. సెకండ్ కటింగ్? సెకండ్ కటింగ్ వచ్చి 9 టన్లు అయింది. ఓకే, 37 తీసినాం. 37 ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ టైమింగ్ నా అంటే 15 రోజులే. ఈసారి కటింగ్ ఎప్పుడు? 10 రోజులు పడుతున్నా. 10 రోజులు పడుతుంది. సో 10 రోజులు అయిపోయేసరికి మళ్ళీ ఎంత టన్ అది నీ అందాసం? ఈ పేరు మళ్ళీ 35 దాడుతుంది. 35 దాడుతుంది. సొమ్ములు పోవాలంటే ఏం రేట్? మళ్ళీ 20 రూపాయలు 22 రూపాయలు అంటే వచ్చినా మన సొమ్ములు అయితేనా? ఎన్ని కటింగ్లు తీయచ్చు? 2 కటింగ్లు తీసేయచ్చు. సొమ్ములు తీయచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అంతే, ఇట్లా బాగా చేస్తాను. చెడిపోయిన సందర్భం అంటే ఎప్పుడు? 2018లో దెబ్బతిన్నావునా? డౌన్, ఫుల్ డౌనా? కరోనా టైంలో. కరోనా టైంలోనా? అంటే పెట్టుబడులు పోయింటాయి. పెట్టుబడులు పోయినాయి, లాస్ అయినాం. దాదాపు 8 లక్షలు పోయింటుంది అప్పుడు. ఒక 10 లక్షలు లాసానా? 10 లక్షలు. ఆ తర్వాత మంచిగానే ఉంది. పర్వాలే. ఇప్పుడు టమోటా చేస్తాను, మిర్చి చేస్తాను, యాప ఉందినా నీకు? టమోటా చేస్తాను, మిర్చి చేస్తాను, యాప పంటలు బాగున్నాయి. మాకది అది మేలు ఇది మేలు అయినా సరికాలం అది తీసుకుంటాము. ఏరే పంట అయితే పెద్ద బాము, దోశ పెట్టి 2 పంటలు ఏట్ అయిపోయా. రేట్లు లేక కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడినాము. ఇదైతే పర్వాలే. ఓకే, పెట్టుబడులు అయితే ఖచ్చితంగా పెద్దవే, బయట చూసినంత ఈజీ కాదు. ఈ టమాటో కంటే తక్కువే అనుకుంటుంది చూస్తే, కానీ టమాటో వాళ్ళు అమ్ముంది పెట్టుబడులు బాగా తీసినావు. ఇదే పంట చలికాలం దేశంగా గ్రోత్ ఉంటుందినా? గ్రోత్ ఉంటుంది, వానలకు తట్టుకోలేవునా? తట్టుకోలేదా? ఏమవుతుంది వానలకు? దెబ్బతినిపోతుంది. అనంతపురంలో ఎక్కడ సీడ్ తెచ్చింది? ఈ శ్రావణిలో. శ్రావణి, శ్రావణి డీలర్ ఆయన? డీలర్. ఓన్లీ మిర్చినేనా? అన్నీనా? అన్ని పంచరకాలు ఉంటాయి. పంచరకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రైతులు తోట విజిట్ చేయాలంటే మన తోట ఉండే లొకేషన్? లొకేషన్
కాలపల్లి పంచాయతీ, కాలపల్లి పంచాయతీ, బాలవారిపల్లి, బాలవారిపల్లి. ఇది ఏం రోడ్ అదే? పెడబల్ రోడ్ పెడబల్ రోడ్ అది. ఓకే, ఎవరైనా రైతులు వచ్చి తోట చూసులు చూసుకోండి. అంతే, ఓకే, థ్యాంక్ యూ నా. ఇట్లా కొన్ని ఎర్రగా మారుతానయ్యా, అవి తప్పించని కాయలునా? అంటేనా తప్పేంటే, ఇప్పుడు పెరికేటప్పుడు తప్పేంటయ్యే, అప్పుడు అవి మాగుతాయి. అవి మాగుతాయి. మామూలుగా పచ్చిమిర్చిలో పచ్చి వద్దు అనుకున్నట్టు ఇట్లా కూడా మారేటు ఉంటాయి కదా? మాగుతాయి మాగుతాయి. ఏరేళ్ళు అన్నీ ఏరేళ్ళు ఏరేళ్ళ అయ్యో పక్క.